అందరు తెలుసు. ఈరోజు వరకు కూడా నేను తెలంగాణలో ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఆ ఇల్లు ఈ స్థలం ఈ అపార్ట్మెంట్ కొనుక్కుంటూ ఫ్యామిలీతో తిరుగుతూ ఉన్నా. ఏ ఒక్కసారి కూడా దైవ సాక్షిగా చెప్తున్నా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా నా మీద చేయటం కానీ నన్ను బెదిరించడం కానీ పూడరా నా కొడకల్లారా ఆంధ్రా నా కొడకల్లారా అన్నాడే పవన్ కళ్యాణ్. ఎప్పుడు అన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంత ప్రేమగా చూస్తారు రంజిత్ అని, రాకేష్ అని, కైలాష్ నేత అని, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు గాదర్ కిషోర్, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఎంత హానెస్ట్గా ఉంటారో, మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో. నేను 40 ఏళ్ళుగా చూసిన వాడిని ఈ తెలంగాణ మొత్తాన్ని. ఈ తెలంగాణలో తెలంగాణ బిడ్డలు ఆంధ్ర వాళ్ళు తరిమి కొట్టారా? ఒక కుటుంబం చెప్పించు పవన్ కళ్యాణ్, ఒక్కటే ఒక్కటి చెప్తే నేను రేపే కేసీఆర్ గారిని నిలదీస్తా. ఎందుకు మా ఆంధ్ర వాళ్ళని తక్కొట్టి పంపించావు? ముక్కునంత రక్తం గారిపోతుంది మా వాడికి, వాడు డూజువీడంట, వాట్ యు మీన్ అని నేనంట. చెప్పిస్తా ఒక ముగ్గురిని తెలంగాణ బిడ్డలు వచ్చి పటాపట కొట్టి లారీలు ఎక్కించి ఆంధ్ర వాళ్ళని పంపించారా? 3 కుటుంబాలు చెప్పచ్చు, 2, 1 పోనీ మా కమ్మళ్ళని, పోనీ మీ కాపు సోదరుల్ని, ఎవరినైనా మీరు కాపులరా ఉండొద్దు అన్నాడా కేసీఆర్ గారు? అరే కమ్మాళ్ళు ఉండొద్దురా పో అన్నాడా? ఆంధ్ర బిడ్డలరా పో అన్నాడా? నేను ఒకప్పుడు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమకారుడు అయినప్పుడు, మీరు ఉద్యమాలు ఏమైనా చేసుకోండి మమ్మల్ని విడదీయొద్దు అని నేను హార్డ్గా అన్నా సరే ఒక్క వడు నన్ను అల్ల కేసీఆర్ మురళి మామూలుగా చెప్పాడుగా కామనేగా మన ఉద్యమం మనం చేసుకోమన్నాడు, వాళ్ళకెళ్ళి గొడవ పెట్టద్దన్నాడు. జన్యునికి ఉంది అంత స్పరద్రూపి కేసీఆర్. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.